శివుడు చిట్టెలుక. ఒక చిట్టెలుక గొప్ప శివభక్తురాలు. రోజు ఓం నమః శివాయ అని జపం చేసేది. తను తెచ్చుకున్న ధాన్యం గింజలు పెట్టేది. పరమశివుడు పరవశించేవాడు. ఒకరోజు ఒక పిల్లి ఎలుకను తరుముకుంటూ వచ్చింది. కలుగలో దూరే సమయం కూడా లేదు. శివయ్య నన్ను పిల్లిగా మార్చేవయ్యా అని కేక పెట్టింది. కైలాసంలో కొలువై ఉన్న శివునికి ఈ కేక వినిపించి తక్షణం ఎలుకను పిల్లిగా మార్చేశాడు. ఈ కొత్త పిల్లిని చూసి ఒక కుక్క తరుముతూ వచ్చింది. శంకరా భక్తవ శంకరా, నన్ను కుక్కగా మార్చేయి అంది. తదాస్తు అన్నాడు శివుడు. కుక్క టీవీగా నడుస్తూ పొరపాటున అడవి మార్గంలో కాలు పెట్టింది. వెంటనే వేటాడే అడవి కుక్కలు భయంకరంగా అరుస్తూ మీద పడబోయాయి. శంభో నన్ను అడవి కుక్కగా మార్చేయి అంది. ప్రసాదించాను పో అన్నాడు శివుడు. ఈ కొత్త అడవి కుక్క తత్తర పడుతోంది, బిత్తిర చూపులు చూస్తోంది, ఆహారం ఎట్లా సంపాదించాలని ఆరాట పడుతోంది. అంతలో పొదల్లో దాక్కున్న సింహం గర్జించి మీదకు ఒరకపోయింది. గౌరీష పాయిమాం రక్షమాం, నన్ను సింహంగా మార్చే అంది. వరమిచ్చాను సింహాని అయిపో అన్నాడు శివుడు. నేను మృగరాజునైపోయాను, నాకు ఎదురు లేదు అని గట్టిగా అరిచింది. శివుడు చిద్విలాసంగా నవ్వుకున్నాడు. అంతలో ఒక వేటగాడు బాణం ఎక్కుపెట్టి ఈ కొత్త సింహాన్నే చూస్తున్నాడు. అమ్మో ప్రాణం మీదకు వచ్చింది, ఏ క్షణాన అయినా వేటగాడి వాడి బాణం తగిలి నేను చచ్చిపోతాను అని భయపడి, ఈశ్వర ఇంత పెద్ద శరీరంతో నేనెట్లా తప్పించుకోవాలి, వెంటనే నన్ను చిట్టెలుగా మార్చే అని ఎలుగెత్తి అరిచింది. పరమశివుడు ఫక్కున నవ్వుకున్నాడు. అభయం సింహమా, చిట్టెలుక వైపు అన్నాడు. సింహం ఎలుకగా మారి దగ్గరలో ఉన్న కలుగులోకి దూరి ప్రాణాలు రక్షించుకోంది. సామెత దూరపు కొండలు నునుపు. చూశారు కదా, కాబట్టి ఎప్పుడు మనం మనలాగే ఉండాలి. ఎవరితోనూ పోల్చుకొని ఇబ్బంది పడి కోరి కష్టాలు తెచ్చుకోకూడదు.